हाई अंडी वासी एलक्ट्रिकल होम वर्क चाले इधे हाउस वैरिंग पार्ट टू अंडी अंत मेक हाल मैं स्विच बोर्ड हाउस वैरिंग ड्राइंग अभी एलो टीवी स्विच बोर्ड मामूल स्विच बोर्ड अभी वस्क टापिकपे मुझे माला चूँ सारी माला चाहिए अभी ఇప్పుడు మీకు పార్ట్ 1 చూసారు కదా పార్ట్ 2 లో లివింగ్ హాల్ అండి సో లివింగ్ హాల్ అంటే స్విచ్ బోర్డ్ వస్తుంది స్విచ్ బోర్డ్ అంటే ఫ్యాన్ ట్యూబ్ లైట్ రెగ్యులేటర్ అండ్ షార్ట్ స్విచ్ సాకెట్ అండ్ వస్తుంది నెక్స్ట్ ఇంచ్ టీవీ స్విచ్ బోర్డ్ వస్తుంది 16 ఎంస్ స్విచ్ బోర్డ్ వస్తుంది ఇది ప్లానింగ్ టైప్ లాగా ఉంటుంది సో అది 16 ఎంస్ స్విచ్ ఇంచ్ మనకి అక్కడ బాత్రూమ్ కి యూజ్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ మన ఏసీ ఫ్రిడ్జ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో అయితే నేను ప్లానింగ్ లాగా హాల్ కి 16 ఎంస్ దేనికి పెట్టానంటే ఎంస్ హీటర్ కోసం పెట్టానండి ఆ హీటర్ పాయింట్ కి 16 ఎంస్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి 16 ఎంస్ సాకెట్ పెట్టాను ఇది లివింగ్ హాల్ పార్ట్ 2 లో వస్తుందన్నమాట కంపల్సరీగానే మీరు చాలా జాగ్రత్తగా చూడండి మ్యాప్ డ్రాయింగ్ ప్రతి డ్రాయింగ్ కూడా అబ్జర్వేషన్ మీకు వీడియో అన్ని మాత్రం అంత రియల్ గా చేసిందే డ్రాయింగ్ కూడా నేను ఒకటే చేసుకుందే మాట మీరు ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా గమనించి చూడండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఇది హౌస్ వైరింగ్ అండ్ డ్రాయింగ్ అండ్ ప్లానింగ్ అండి అంటే ప్లానింగ్ మోడల్ గా నేను డయాగ్రమ్ అది చేశాను అన్నమాట ఇది మనం అంటే మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు డ్రాయింగ్ ప్రకారం వైరింగ్ అది కూడా చేసుకోవచ్చు అందుకే నేను 16 ఎంస్ స్విచ్ పాయింట్ మీకు బాత్రూమ్ పర్పస్ ఏర్ ఉపయోగపడడానికి నేను పెట్టాను అన్నమాట పాయింట్ హాల్లోని బాత్రూమ్ కూడా కట్టుకుంటాం మనం సో ఆ పర్పస్ కన్నా 16 ఎంస్ స్విచ్ టీవీ స్విచ్ బోర్డు హోమ్ వైరింగ్ అదే హౌస్ వైరింగ్ మీకు చెప్పడం జరిగింది అన్నమాట ముఖ్యంగా ఏంటంటే మీరు వర్క్ చేసినప్పుడు మాత్రం ఎలక్ట్రికల్ సేఫ్టీ మాత్రం చాలా బాగా పాటించండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి చిన్నోళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ పెద్దలకి నమస్కారం అండి వాసు హోమ్ వర్క్స్ ఛానల్స్ అండి వాసు ఎలక్ట్రికల్ హోమ్ వర్క్ ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బై బై నెక్స్ట్ ఏంచి హౌస్ వైరింగ్ పార్ట్ 3 లో కలుద్దామండి బై చెప్పాను కదండి టాపిక్లోకి వచ్చే ముందు చూడండి ఎంటీ హౌస్ అండి ఇది మీకు హాల్ మాట టీవీ స్విచ్ బోర్డు మనకు పైన సీలింగ్కి కనెక్షన్ టీవీ స్విచ్ బోర్డు మామూలు స్విచ్ బోర్డు వైరింగ్ స్విచ్ బోర్డు ఈ మీకు ఎంటీ హౌస్ చూపిస్తున్నానండి చూడండి వైరింగ్ అది కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఈ 16 ఎంస్ స్విచ్ కూడా ఉంటుంది ఆ చూడబోతున్న చివరి నుంచి బల్బ్ హోల్డర్ అండి ఇది కింద నుంచి టీవీ స్విచ్ బోర్డు అండి పక్కన 16 ఎంస్ స్విచ్ బోర్డు ఉందండి మీ సైడ్లోనే సో ఇలాగ ఎంటీ హౌస్ మనం ఇలా కనెక్షన్ చేసుకొని మనం చేసుకోవచ్చు అన్నమాట జాగ్రత్తగా సో ఇది 16 ఎంస్ స్విచ్ బోర్డు అండి ఇప్పుడు మేము మనం టాపిక్లు వెళ్ళే ముందు చూడండి డ్రాయింగ్ నేను ఓన్ వేసిన డ్రాయింగ్ అనమాట చూడండి హౌస్ వైరింగ్ పార్ట్ 2 అన్నమాట చూడండి ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంది కదండి ఎర్త్ వైర్ చూడండి ఎర్త్ వైర్ అలాగనే మనం కనెక్షన్ చేసుకోవచ్చు అది అలాగ మొత్తం 16 ఎంస్ సాకెట్ దగ్గరికి వచ్చింది చూడండి లాస్ట్ వన్లోని పై టాప్లోకి వెళ్ళింది అలాగే తర్వాత టీవీ స్విచ్ బోర్డులో చూడండి పై టాప్ నుండి అలాగే పై టాప్లోకి బ్లాక్ కలర్లో చూడండి ఫస్ట్ వైర్ అలా సెంటర్ పాయింట్లో ఉంది సాకెట్ పాయింట్కి అలాగే తర్వాత కూడా స్విచ్ బోర్డు చూడండి పైనండి సేమ్ సాకెట్కి పై టాప్ పాయింట్లో ఉంది సో ఎర్త్ ప్రతి సాకెట్కి కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట ఇది 20 ఎంస్ ఎంసీబీ అండి తర్వాత న్యూట్రల్ పాయింట్ చూడండి న్యూట్రల్ పాయింట్ కూడా చూడండి సాకెట్కి సైడ్కి ఉంది సో లెఫ్ట్లో ఉంది చూడండి సాకెట్కి లెఫ్ట్లో ఉంది ఇది లైటింగ్ స్విచ్ బోర్డుకి అలాగే టీవీ స్విచ్ బోర్డు కూడా సేమ్ లెఫ్ట్లో ఉంది అండి అలాగే 16 ఎంస్ స్విచ్ బోర్డు కూడా చూడండి న్యూట్రల్ వైర్ సేమ్ అది కూడా సెంటర్ పాయింట్లోనే చూడండి పై టాప్లో ఎర్త్ ఉంది దాని కిందది న్యూట్రల్ పాయింట్ అండి చూడండి అలా న్యూట్రల్ పాయింట్ బల్బ్ హోల్డర్కి వచ్చింది ఆ బల్బ్ హోల్డర్ నుండి ఇక్కడ లైటింగ్ స్విచ్కి వెళ్ళింది లైటింగ్ స్విచ్ నుండి మళ్ళీ ఇక్కడ సీలింగ్ ఫ్యాన్కి వచ్చింది అండి ఇలాగా మనకు హౌస్ వైరింగ్ డ్రాయింగ్ అది మాట మీకు టీవీ స్విచ్ బోర్డు అండ్ హాల్లో కంపల్సరీ టీవీ స్విచ్ బోర్డు ఉంటుంది కాబట్టి హాల్లో టీవీ స్విచ్ బోర్డు అన్నమాట ఈ 16 ఎంస్ రేట్ అంటే ఇది ఒక ప్లానింగ్ టైప్ డ్రాయింగ్ అండి బట్ ఇక్కడ బాత్రూమ్కి హీటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు 16 ఎంస్ స్విచ్ చూడండి ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఐటమ్స్ కూడా వచ్చేసాయి 20 ఎంస్ ఎంసీబీ చూడండి 20 ఎంస్ వచ్చింది లైటింగ్ స్విచ్ బోర్డు ప్లేస్లో లైటింగ్ స్విచ్ బోర్డు వచ్చింది ఫ్యాన్ ప్లేస్లో ఫ్యాన్ వచ్చింది టీవీ స్విచ్ బోర్డులో టీవీ వచ్చింది ట్యూబ్లైట్ కనెక్షన్లో ట్యూబ్లైట్ వచ్చింది 16 ఎంస్ ప్లేస్లో 16 ఎంస్ వచ్చింది బల్బ్ హోల్డర్ ప్లేస్లో బల్బ్ హోల్డర్ వచ్చింది ఈ కనెక్షన్ కూడా చేసి చూపించనమాట
మీకు సింపుల్గా చూడాలంటే స్విచ్ బోర్డు సింపుల్గా కనెక్షన్ కూడా కంట్రోల్ స్విచ్ బోర్డు కనెక్షను. సో మీకు సపరేట్గా మళ్ళీ డ్రాయింగ్ ఇచ్చి చూపించనమాట. చూడండి సింపుల్గా ఉంటుంది, మీకు డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇలా 16 mm స్విచ్ బోర్డు కూడా కనెక్షన్ మీకు చూపిస్తున్నాను అనమాట, జాగ్రత్త చూసుకోండి. అంటే మీకు దేని దీనికి ఉపయోగపడుతుంది అనమాట, అన్నిటికీ యూజ్ చేశాను. ఇలాగ టీవీ స్విచ్ బోర్డు కూడా చూడండి, టీవీ స్విచ్ బోర్డు సో కనెక్షన్ కూడా అది 3 switches 3 sockets, ఎందుకంటే హోమ్ థియేటర్ సపరేట్ గాట్లకి ఉంటాయి. ఇది నేను చేసింది మీకు డ్రాయింగ్లో కూడా చూపిస్తాను చూడండి, వీడియో కూడా. ఇది స్విచ్ సాకెట్, ఫ్యాన్ స్విచ్ సాకెట్కి, లైట్ పర్పస్కి, బల్బ్ పర్పస్కి ఉపయోగపడుతుంది అండి స్విచ్ బోర్డు. చాలా మంచి కంపెనీ క్వాలిటీ కూడా బాగుంటుంది అండి. చో ట్యూబ్లైట్ అండి, ట్యూబ్లైట్ కనెక్షను, తర్వాత నుంచి బల్బ్ హోల్డర్ కనెక్షన్ వస్తుంది, బల్బ్ అండ్ హోల్డరు, తర్వాత టీవీ స్విచ్ బోర్డు వస్తుంది. సో టీవీ స్విచ్ బోర్డుకి టీవీ ఆప్షన్కి కూడా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. బ్యాక్ సైడ్ స్విచ్ బోర్డ్ కనెక్షన్కి, మన హోమ్ థియేటర్కి, సెటప్ బాక్స్కి. సో అందుకే నేను ఇలా ప్లానింగ్ అయితే చేశాను. 16 mm స్విచ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బాత్రూమ్కి ఉపయోగపడుతుంది, హీటర్కి ఉపయోగపడుతుంది అని 16 mm స్విచ్ పెట్టానండి. అది యూజింగ్ కావాలని ఎవరైనా చేయొచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్ 3లో కలుద్దాం.